విజయవాడ అనేది హోల్సేల్ మార్కెట్లకి ఒక స్వర్గం ఎందుకంటే ఒకప్పుడు చెన్నైకి ట్రాన్స్పోర్టేషన్ కరెక్ట్గా ఉండేది కాదు హైవే ఇటు పక్కన హైదరాబాద్కి ఉండేది కాదు అటు కోల్కత్తా రూట్కి ఉండేది కాదు మ్యాక్సిమం ఇతర రాష్ట్రాల నుంచి నేరుగా సరుకులు విజయవాడకు వచ్చే ఇది జంక్షన్ రైల్వే జంక్షన్ కావడంతో పాటుగా ఈ మూడు వైపులకి కూడా జంక్షన్ సిటీ కూడా కావడంతో రోడ్డు కూడా కావడంతో ఇక్కడికి సరుకులు వచ్చేస్తే ఇక్కడి నుంచి జరిగే అన్ని హోల్సేల్ వ్యాపారాలు బట్టల దగ్గర నుంచి స్టీల్ సామాన్లు దాకా అన్నీ విజయవాడ నుంచినే జరిగాయి ఆటోమొబైల్ దాకా తర్వాత ట్రాన్స్పోర్టేషన్ పెరిగి వాజ్పేయి వచ్చాక ఎప్పుడైతే స్వర్ణ చతుర్భుజి రోడ్లు బిగించేసి హైవేలు విస్తరించిన తర్వాత క్రమంగా విజయవాడ కమర్షియల్ క్యాపిటల్ నుంచి పక్కకి వెళ్ళిపోయింది దానికి తోడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ మీద ప్రయారిటీ ఇచ్చుకుంటూ తన వర్గం వాళ్ళందరికీ అక్కడ స్థలాలు కేటాయించుకుంటూ వచ్చేటప్పటికి బె బెజవాడ నుంచి మ్యాక్సిమం ఫార్మా కంపెనీల దగ్గర నుంచి ఈవెన్ కార్పొరేట్ కాలేజీలతో సహా హెడ్ క్వార్టర్లన్నీ అక్కడ పెట్టడం బిగించేసింది ఇదివరకు అంతా విజయవాడలోనే ఉండుండేది అలాంటి దానికి కీలకం వ్యాపారులు హోల్సేల్ వ్యాపారులు డీలర్లు అక్కడే ఉంటారు విజయవాడ అంటే ఒక నమ్మకం దేశంలో ఉన్నటువంటి అన్ని అన్ని సంస్థలు అన్ని వ్యాపారాల వాళ్ళకి ఒక నమ్మకం విజయవాడలో ఇస్తే న్యాయంగా డబ్బులు చెల్లించేస్తారు లేకపోతే మిగతా వ్యాపారులందరూ కూర్చుని అసోసియేషన్స్ ఉండే పవర్ఫుల్గా ఉండి ఇప్పిస్తారు అనేటువంటి కానీ ఆ పేరుని చెడగొట్టారు బట్టల వ్యాపారులైన దరిద్రులు ఒకళ్ళిద్దరు విదే ఎక్కడో ఇతర రాష్ట్రాల నుంచి చీరలు అంటే అక్కడ హోల్సేల్ మీకు బట్టల్లో ఒక కోటి రూపాయలు పెట్టి మనం షాప్ పెడితే పది కోట్ల రూపాయల సరుకు ఉంటుంది పది కోట్ల రూపాయలు అప్పులు ఇస్తారు అది కూడా వెంటనే చెల్లించడం కాదు నెలల తరబడి ఏళ్ల తరబడి సాగిపోతూనే ఉంటుంది ఓ పది కోట్లు అప్పిచ్చారంటే మనం ఓ పాతిక లక్షలు ఇస్తాం యాభై లక్షలు ఇస్తుంటాం చెల్లింపు మనం కోటి రూపాయలు వ్యాపారం చేసుకుంటూ ఉంటుంటాం ఇక్కడ చెల్లించేది ఇంతే అదేమంటే లాభాల్లో నుంచి చెల్లించాలి కానీ నుంచి ఎట్టా చెల్లిస్తామని చెప్తుంటారు అట్లాగా ఏళ్ళ తరబడి సాగిపోతే ఇప్పుడు మీకు చందనాలు సిఎంఆర్లు బొమ్మనాలు ఇట్లాంటివన్నీ కూడా అప్పే ఎక్కువ ఉంటుంది ఒరిజినల్ దానికే ఆ బిల్డింగ్ అద్దెలు బిల్డింగ్ మెయింటెనెన్స్లు వీటి ఖర్చులే వాళ్ళు పెట్టుకునేది మిగతా బట్టలు మ్యాక్సిమం ఇట్లా వస్తూనే ఉంటాయి ఇప్పుడు ఇదెందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఒక దరిద్రుడు చేసినటువంటి పని విజయవాడ వ్యాపార సామ్రాజ్యపు పరువు తీసింది వ్యాపారులందరూ అట్లాంటి దరిద్రుణ్ణి అవాయిడ్ చేసి కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది ధర్మవరం చీరల వ్యాపారుల మీద బెజవాడ వ్యాపారులు దాష్టికం ప్రదర్శించారు చీరలమ్మిన బకాయి సోము అడగడానికి వచ్చిన ఇద్దరు వ్యాపారులని బెజవాడ వ్యాపారులు నిర్బంధించి ఇబ్బందులకు గురి చేశారు డబ్బు బకాయి విషయం మీద వ్యాపారుల మధ్య వివాదం తలెత్తింది కోపంతో ఊగిపోయిన బెజవాడ వస్త్రతో కానీ వ్యాపారి విచక్షణ మరిచి ఇద్దరు వ్యాపారులను బట్టలు కూడా తీసి దాడి చేశాడు అందరూ ఆగకుండా నగ్నంగా ఉన్న ఇద్దరు వ్యాపారులను వీడియోలు తీశాడు ఆ పైన వీడియోలను ధర్మవరంలో వ్యాపారులకు పంపించి వికృతంగా ప్రవర్తించాడు ప్రస్తుతం వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఇరవై రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది వీడియోల ద్వారా విషయం తెలుసుకున్న బెజవాడ ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు బెజవాడ వ్యాపారి ఆగడాల మీద ఆరా తీస్తున్నారు కానీ వాటిని తీసుకెళ్ళి దొయ్యాల లేకపోతే వ్యాపారులు పరుగు పోతు రేపు ఇక్కడ వ్యాపారులు ఎవరు నమ్మరు